నమో వేదాత్మకాయ వేంకటేశాయ సర్గభూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళం. సమస్త బాధలని పోగొట్టేటటువంటి పరమాత్మ మనకి తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ఒకసారి గోవిందుడికి చెప్పుకుంటే మనస్సులో కొంత భారం తగ్గుతుంది. ఆయన్ని దర్శించుకుంటే ఆయన ఉన్నారు అనేటటువంటి ధైర్యం కలుగుతుంది. ఆ స్వామివారిని ఎంతోమంది తమ దేవుడిగా కులదైవంగా పూజిస్తూ ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ఆయన కులదైవమే కాదు, యుగదైవం కూడా. ఈ కలియుగానికి దేవతగా కీర్తింపబడ్డారు స్వామి. ఆ స్వామివారి దివ్య చరణారవిందముల దగ్గర ప్రతినిత్యము సభక్తికంగా మనందరం చక్కగా ఇతిహాస పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం, దివ్యమైన కథలని వింటూ ఉన్నాం. మనందరికీ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, కలి ప్రభావం మన మీద లేకుండా ధర్మబద్ధమైన జీవనంలో మనందరం ఉండాలి అని స్వామిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి ఈనాటి పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం, స్వామివారి ఆశీస్సుని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ, గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ, భక్తేభ్య సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం, నిర్దోషం గుణసాగరం, అతీంద్రియం నిత్యముక్తం, శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం, పీతకౌశేజవాససం, సానందం సుందరం శుద్ధం, శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం, సత్యసంధం పరాయణం, శాంతం జితేంద్రియక్రోధం, సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచపంచాశత్తమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
అథ పంచపంచాశత్తమోధ్యాయః బృహదశ్వ ఉవాచ తేభ్యః ప్రతిజ్ఞాయనలః కరిష్య ఇది భారత అథైతాన్ పరిపప్రచ్ఛ కృతాంజలిరుపస్థితః కే వై భవంతః కశ్చాసౌ యస్యాహం దూత ఈప్సితః కించ తద్వో మయా కార్యం కథయద్ధం యథా తథం. నిన్న నారదుడు ఇంద్రుడితో దమయంతి గురించి చెప్తూ ఉంటే ఆశ్చర్యపడి ఆనందపడుతూ దిక్పాలకులు అందరూ కూడా నలుగురు మనం కూడా దమయంతి స్వయంవరానికి వెళ్దాము అని చెప్పి అనుకున్నారు. అనుకున్న వెంటనే వారు కూడా బయలుదేరారు. అదే సమయానికి నలుడు కూడా బయలుదేరాడు. నలుడిని చూచారు, ఆశ్చర్యపడ్డారు. తతః అంతరిక్షే విష్టభ్య విమానాని దివౌకసః, తమ యొక్క విమానాలని అంతరిక్షే విష్టభ్య అంతరిక్షంలో ఆపి అబ్రువన్నైషధ్యం రాజన్ అవతీర్య నభస్థలాత్ అంటూ వారు విమానాలు దిగి భూతలానికి వచ్చి నరుణ్ణి అడిగారు, నువ్వు మా కోసం దూతవై సహాయం చేయాలి అని. ఆ వెంటనే నరుడు వారిని చూస్తూ ఉన్నాడు అని కూడా చెప్పుకుని ఉన్నాం. ఇక ఈనాడు ఆ నరుణ్ణి వారు ఏ విషయం అడుగుతూ ఉన్నారో, నరుడు ఏం చేస్తున్నాడో వినబోతూ ఉన్నాం 55వ అధ్యాయంలో. తేభ్య ప్రతిజ్ఞాయనలః కరిష్య ఇది భారత అహంకరిష్యే ఇది ప్రతిజ్ఞాయ. నలుడు వెంటనే వారందరూ నువ్వు మాకు దూతవై సహాయం చేయాలి అని అడిగిన మరుక్షణం అలాగే చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడట. అలా ప్రతిజ్ఞ చేసి కేవై భవంతః కశ్చాసౌ అంటూ కృతాంజలిహి పరిపప్రచ్ఛ ఇలా నమస్కారం చేస్తూ వారికి, ఆ పైన వారిని అడిగాడట, అయ్యా మీరెవరు? మొదటి ప్రశ్న కేవై. ఇక ఎవరి దగ్గరికి నేను దూతగా వెళ్ళాలి? రెండవ ప్రశ్న మీ కోరిక ఏమిటి? మూడవ ప్రశ్న నేనేం చెయ్యాలి? నాలుగవ ప్రశ్న. ఇలా ఈ నాలుగు ప్రశ్నల్ని కూడా నరుడు అడిగాడు దిక్పాలకుల్ని ఉద్దేశించి. ఏవముక్తో నైషధేన మఘవాన్ అభ్యభాషత అమరాన్వై నిబోధాస్మాన్ దమయంత్యర్థమాగతాన్ అహమింద్రః అయమగ్నిశ్చ తథైవ అయమపాంపతి శరీరాంతకరో నృణాం యమోయం అపి పార్థివ. నలుడు ఈ విధంగా ప్రశ్నలు వేసిన తర్వాత దేవేంద్రుడే సాక్షాత్తుగా ఆయనకి సమాధానం చెప్తూ వస్తూ ఉన్నాడట. ఆయన అంటున్నాడు, అమరాన్వై నిబోధాస్మాన్, మేము దేవతలము అని చెప్పి ముందు నువ్వు తెలుసుకో. ఇక దమయంత్యర్థమాగతాన్, మేమంతా కూడా దమయంతి కోసం వచ్చాము అని కూడా నువ్వు తెలుసుకో అని అన్నాడు ఇంద్రుడే అలా అని. ఆ పైన మీరెవరు అంటే, అహమింద్రః నేను ఇంద్రుణ్ణి, అయమగ్నిశ్చ ఈయన అగ్ని, తథైవ అయమపాంపతి అపాంపతి అంటే నీటికి ప్రభువు అని అర్థం, వరుణుడు.
ఇక శరీరాంతకరో నృణాం, మానవుల యొక్క శరీరాలని అంటే వారి యొక్క ప్రాణాలని తీసేటటువంటి వాడు, మృత్యువుని కలిగించేటటువంటి వాడు యముడు. ఇగో ఈయన మే నలుగురం ఇంద్ర అగ్ని వరుణ యములము మేం దమయంతి కోసం వచ్చాము అని చెప్పి, ఆ పైన ఎవరి దగ్గరికి నేను దూతగా వెళ్ళాలి అని అడిగాడు నలుడు. దానికి సమాధానంగా ఇంద్రుడు చెప్తూ ఉన్నాడు, త్వం వై సమాగతానస్మాన్ దమయంత్యై నివేదయ లోకపాలాః మహేంద్రాద్యాః సమాయాంతి దిదృక్షవః ప్రాప్తుమిచ్ఛంతి దేవాస్త్వాం శక్రోగ్రిర్వరుణో యమః తేషాం అన్యతమం దేవం పతిత్వే వరయస్వః. ఇక నేనేం చేయాలి అని అడిగాడు. దానికి చెప్తూ ఉన్నాడు ఇంద్రుడు, నల నువ్వు దమయంతి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంద్ర అగ్ని యమ వరుణులు నలుగురు కూడా, వీళ్ళు లోకపాలకులు, వీళ్ళు నిన్ను చూడ్డానికి అని చెప్పి స్వయంవరానికి వచ్చారు అని ఆవిడితో చెప్పు దమయంతితోటి. అలాగే ఈ నలుగురు కూడా దేవతలు దిక్పాలకులు, వాళ్ళు నిన్ను పొందాలి అని అనుకుంటూ ఉన్నారు. ప్రాప్తం ఇచ్చంతి, కావున వాళ్ళల్లో ఎవరో ఒకరిని నువ్వు భర్తగా వరించు అని కూడా చెప్పాలి, నువ్వు మాకు ఆ సహాయం చేసి పెట్టాలి నల మహారాజా అన్నారు నలుగురు కూడా. ఇంకేముంది, వెంటనే నలమహారాజు ఏవ ముక్త సశక్రేణ నల ప్రాంజలిరబ్రవీత్ ఏకార్థం సముపేతం మాం న ప్రేషయితుమర్హత కథం తు జాత సంకల్ప స్త్రియముత్సృజతే పమాన్ పరార్థమీదృశం వక్తుం తత్క్షమంతు మహేశ్వరాః. ఒక్కసారిగా ఆ మాట వినేటప్పటికీ నలుడు కంపించిపోయాడు, బాధపడుతూ ఉన్నాడు. వెంటనే రెండు చేతులు జోడించాడు. ఇంద్రునితో అంటూ ఉన్నాడు, మహానుభావ ఏకార్థం సముపేతం మాం న ప్రేషయితుమర్హత, మీరు ఏ ప్రయోజనాన్నైతే కోరుకుంటూ ఉన్నారో అటువంటి ప్రయోజనాన్నే నేను కూడా కోరుకుంటూ ఉంటే నన్ను దూతగా మీరు ఎలా పంపిస్తారండి? అలా పంపించడం అనేటటువంటిది న్యాయమా ధర్మమా? అలా పంపించకూడదు కదా. పైగా ఒక స్త్రీని పొందాలి అని చెప్పి మనసు పడినప్పుడు ఆ స్త్రీని పొందకుండా పురుషుడు ఎట్లా ఉండగలడండి? ఇప్పుడు నేను వెళ్ళి ఇగో నిన్ను దిక్పాలకులు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు, నిన్ను పొందాలనుకుంటున్నారు, నీవు వాళ్ళల్లో ఎవరో ఒకరిని పొందు అని చెప్పి నేను చెప్పగలనా? ఇది నా వల్ల అయ్యేనా? నేనేమో ఆవిడ్ని వివాహం చేసుకుందాము అని స్వయంవరానికి బయలుదేరా, మీరొచ్చేమో నువ్వు దూతగా బయలుదేరి వెళ్ళి మా తరపున దౌత్యాన్ని చేసిరా అంటున్నారు. ఎలా చేయగలను? ఇది ఎలా జరుగుతుంది? నన్ను పంపించచ్చా? దేవతలు మీరు మహాత్ములు, ఈ విషయంలో నన్ను కాస్త క్షమించండి అన్నాడు. అనేటప్పటికీ వెంటనే దేవా ఊచుహు కరిష్య ఇది సంశ్రుత్య పూర్వమస్మాసు నైషధ నగరిష్యసి కస్మాత్వం వ్రజ నైషధమాచిరం. ఆ దేవతలు అంటూ ఉన్నారు, నిషధర మహారాజా, ఇంతగా మునుపేమో నువ్వు మా విషయంలో కాస్త సహాయం చేయాలి, నువ్వు మాకు దూతగా
వెళ్ళాలి అని అంటే అలాగే తప్పకుండా చేస్తాను అని చెప్పి మాటిచ్చావు. ఇప్పుడేమో దూతగా వెళ్ళవయ్యా అంటే అబ్బే నా వల్ల కాదు, అది అలా కుదురుతుందా, మనం అందరం ఒకే పని మీద వెళ్తున్నాం, నేను ఇలా దూతగా వెళ్తాను అని అడుగుతున్నావు, ఏమన్నా బాగుందా? ఒకసారి ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞని తప్పవచ్చా? అది నీలాంటి వాడికి తగునా? కావున వ్రజమాచరం, బయలుదేరి వెళ్ళు, మా తరపున దౌత్యం చేయి, మా మాటలన్నీ కూడా దమయంతికి చెప్పు అని వాళ్ళందరూ కూడా నలమహారాజుతో అన్నారు. ఆ పైన వృత్తాంతాన్ని బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నారు. బృహదశ్వ ఉవాచ ఏవ ముక్తః సదైవై దేవైస్తైహి నైషధః పునరబ్రవీత్ సురక్షితాని వేష్మాని ప్రవేష్టుం కథముత్సహే ప్రవీక్ష్యసీతి తం శక్రః పునరేవాభ్యభాషత జగామ సదథేత్యుక్త్వా దమయంత్యా నివేశనం. ఇక దేవతల నిర్ణయం నిర్దయతో కూడి ఉన్నది అని తెలుసుకున్నాడు నలమహారాజు. వెళ్ళక తప్పదు, మాట ఇచ్చి ఉన్నాను, ఆ మాటను నిలబెట్టుకోవలసిందే అనుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు గుర్తొచ్చింది, దమయంతి అంటే విదర్భ దేశంలో ఆ భీమరాజ సంరక్షణలో ఉంటుంది, పైగా స్వయంవరమని ప్రకటించారు, భద్రతా ఏర్పాట్లు సెక్యూరిటీ పాయింట్స్ కొన్ని ఎక్కువ పెట్టి ఉంటారు, అంతఃపురంలో ఎక్కడో ఉంటుంది ఆవిడ, ఇక్కడి నుంచి నేను సరాసరి వెళ్ళి ఆవిడతో ఎట్లా మాట్లాడేది, అది జరిగే పనే, ఏదో ఒప్పేసుకున్నాను విషయం తెలియక, పోనీ దేవతలు కాబట్టి ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చిన నా వల్ల జరుగుతుందా అని వెంటనే అడిగాడు. అయ్యా దేవతల్లారా, మహానుభావుల్లారా, భటుల చేత మంచి భద్రత ఏర్పాటు చేయబడి ఉంటుంది కదా, అటువంటి భవనంలోకి నేను ఎట్లా ప్రవేశిస్తాను, ఎలా నేను వెళ్ళి దమయంతిని చూడగలుగుతాను, అసలు ఆ రాజభవనంలోకి వెళ్ళి ఈ భటులందరినీ తప్పించుకుని దమయంతి అంతఃపురం దాకా వెళ్ళి అంతఃపురంలోకి ప్రవేశించడం, అది నా వల్ల అవుతుందా అన్నాడు. ఇలా అయినా ఏమన్నా కాస్త వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అని, లేక ఉపాయం చెప్తారేమో అని. ప్రవేక్ష్యసీతి తం శగ్రహ, వెంటనే ఇంద్రుడన్నాడు, నీవు ప్రవేశిస్తావు, ఏం భయం లేదు, బయలుదేరి వెళ్ళు అని చెప్పాడు. వెంటనే నలుడు అలాగేనండి వెళ్తాను అని సరాసరిగా దమయంతి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆ లోపలికి వెళ్ళేటప్పటికీ దదర్శ తత్ర వైదర్భీం సఖీగణ సమావృతాం దేదీప్యమానాం వపుషా శ్రియా చ వరవర్ణిణీం అతీవ సుకుమారాంగీం తనుమధ్యాం సులోచనాం ఆక్షిపంతీమివ ప్రభాం శశినః స్వేన తేజస. ఆ లోపలికి వెళ్ళేటప్పటికీ వైదర్భీం అంటే విదర్భ మహారాజపుత్రీం దమయంతీం అని అర్థం. ఆ దమయంతిని చూచాడు. ఆవిడ ఎలా ఉన్నది అంటే సఖీ గణసమావృతం, చుట్టుపక్కల సఖీజనాన్ని మొత్తాన్ని కూడా పెట్టుకుని ఉన్నది, పరమ సంతోషంలో కూడా ఉన్నది ఆవిడ. మొన్నటిదాకా కృషించిపోయింది, ఎప్పుడైతే స్వయంవరం అనేటువంటిది ప్రకటించారో నలమహారాజు వస్తాడు, నేను ఆయన్నే వరిస్తాను, సందేహం లేదు అని ఆశ పెట్టుకుని ఉన్నది. పైగా ఇక నలమహారాజుతోటి వివాహం అయిపోతోంది అన్న సంతోషంలో ఉన్నది, విరహ బాధంతా కూడా శమించింది, పూర్వపు రూపాన్ని సంతరించుకున్నది, అత్యద్భుతంగా గోచరిస్తూ ఉన్నది. అటువంటి ఆ విదర్భరాజతనయ అయిన దమయంతిని మహానుభావుడైన నలమహారాజు చూచాడు.
ఆవిడ అతీవ సుకుమారాంగీం, అతీవ సౌకుమార్యంతో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. సన్నని నడుము ఆవిడిది, మంచి కన్నులు, చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఆవిడ తేజస్సుతోటి చంద్రుణ్ణి కూడా ఆక్షిపంతీమివ ప్రభాం శశిరః, చంద్రుడి కాంతి చాలా విశిష్టమైనటువంటిది. ఈవిడ కాంతి ముందు చంద్రుని కాంతి కూడా వెలవెలపోతున్నదా అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నదట. అంత సౌందర్యంతో దమయంతి అంతఃపుర మధ్యమున చెలికత్తల గణమున విశిష్టంగా గోచరిస్తూ ఉన్నది చూచాడు ఈయన. లోపలికి వెళ్ళి చూడడం అదే మొదటిసారి ఆవిడ్ని ఈయన చూడడం, ఎంత ఆనందపడ్డాడో. తస్య దృష్ట్వైవ దృష్ట్యైవ వవృధే కామస్తాం చారుహాసినీం సత్యం చికీర్షమాణస్తు ధారయామాస హృచ్ఛయం. తతస్థానైషధం దృష్ట్వా సంభ్రాంతాః పరమాంగనాః ఆసనేభ్యః సముత్పేతుః తేజసా తస్య దర్శితాః. చిరునవ్వులు చిందిస్తూ ఉన్న దమయంతిని చూడగానే నలుడిలో కోరిక విజృంభించిందట. కానీ ఆయన సత్యవ్రతాన్ని పాటించేటటువంటి వాడు కాబట్టి మనసులో కోరికని కొంత భరించాడు, అదుపులో ఉంచుకున్నాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు నలుడు అని చెప్పుకున్నాం, జితేంద్రియుడు కాబట్టి తన యొక్క కోరికలన్నింటినీ కూడా ఆయన ఆ సమయంలో జయించి అలాగే నుంచుని ఉన్నాడట. అంతఃపుర స్త్రీలందరూ కూడా నలుణ్ణి చూచారు, లోపల ఉన్నటువంటి వారు. ఒక్కసారిగా ఎవరు ఈ పరపురుషుడు లోపాలకి వచ్చాడు, ఇక్కడికి ఎలా రాగలిగాడు అని చెప్పి తొట్టుబాటు పడ్డారట. సంభ్రాంతాః పరమాంగనాః, వెంటనే ఆయన తేజస్సును చూసేటప్పటికి ఆశ్చర్యపోయారు. లోకపాలకులైనటువంటి ఇంద్రాగ్నియమ వరుణులే ఆశ్చర్యపోతే ఇక ఈ సఖీజనం ఎంత. వాళ్ళు కూడా ఆసనాల్లోంచి కూర్చున్నటువంటి వారు కూర్చున్నట్టుగా ఒక్కసారి లేచి నుంచున్నారు, ఆయన్ని చూస్తూ ఉన్నారు. ప్రశశంసుశ్చ సుప్రీతాః నలంతా విస్మయాన్వితాః నచైనమభ్యభాషంత మనోభిస్త్వభ్యపూజయన్. అహో రూపం అహో కాంతిః అహో ధైర్యం మహాత్మనః కోయం దేవః అథవా యక్షః గంధర్వో వా భవిష్యతి. ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా సఖీజనం నలుణ్ణి చూసిన తర్వాత ఆశ్చర్యంతో సంతోషంతో ప్రశశంసుహు, నలుణ్ణి ప్రశంసించారట. ఎందుకు ప్రశంసించడం అంటే ఆయన యొక్క శరీర కాంతిని చూచి, ఆయన యొక్క రూప సౌందర్యాన్ని చూచి, ఎంత అద్భుతమైనటువంటి వాడు, ఆహా మన్మథ రూపాన్ని ధరించి వచ్చాడే, ఎవరు ఇతను, ఎంత బాగున్నాడు, అత్యద్భుతమైన సౌందర్యం, నిజమైనటువంటి పురుష స్వరూపం అంటూ ఇట్లా మనసులో ఆయన గురించి గొప్పగా అనుకున్నారట. బయటకి నోటితో చెప్పలేకపోయారు, కానీ మనోభిస్త్వభ్య పూజయన్, మనోభి అభి అపూజయన్, వాళ్ళు మనస్సులోనే ఆయన గురించి చాలా గొప్పగా అనుకుని గౌరవిస్తూ ఉన్నారట. పైగా అహోరూపం అనుకుంటూ ఉన్నారట. ఈయన యొక్క సౌందర్యం ఏమని చెప్తాం, అహోకాంతి ఏమిటి ఇతని తేజస్సు, అహో ధైర్యం ఇతని ధైర్యం ఏమిటి, సాక్షాత్తుగా అంతఃపురంలోకి ప్రవేశించేశాడు, అసలు కోయం ఇతనెవరు, దేవః దేవుడే వచ్చాడా, ఇట్లా దేవపురుషుడై ఉంటాడా, లేక యక్షః యక్షుడై వచ్చాడా, గంధర్వః గంధర్వుడై వచ్చాడా, ఎవరై ఉంటాడు అని వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉన్నారట. నతాస్తం శక్నువంతి స్మ వ్యాహర్తుమపి కించన తేజస దర్శితాస్తస్య
లజ్జావత్యోనవ్రాంగనాః అథైనం స్మయమానం తు స్మితపూర్వాభిభాషిణీ దమయంతీ నలం వీరం అభ్యభాషత విస్మిత. ఇక ఆ అంతఃపురకాంతలు నలుడి యొక్క తేజస్సుకి ధైర్యానికి దీనికి బెదిరి పైగా ఆయన స్వరూపాన్ని చూచిన వెంటనే సిగ్గుపడి ఏమీ మాట్లాడక మిన్నకుండిపోయారట. అప్పుడు ఈ దమయంతి చిరునవ్వు చిందిస్తూ స్మితపూర్వాభిభాషిణి, ఎవరినైనా సరే నవ్వుతూ ముందుగా పలకరించేటటువంటి గుణం కలిగి ఉన్నదట ఆ దమయంతి. అందుకని ఆవిడ ఆశ్చర్యాన్ని పొంది ఎవరితను ఇంత ప్రకాశంగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ వెంటనే అభ్యభాషత ఆయనతోటి మాట్లాడడం మొదలెట్టిందట. ఇలా అంటోంది దమయంతి, కస్త్వం సర్వానవద్యాంగ మమ హృచ్ఛయవర్ధన ప్రాప్తోసి అమరవద్వీర జ్ఞాతుమిచ్ఛామి తేనఘ కథమాగమనం చేహ కథంచాసి నలక్షితః సురక్షితం హి మేవేష్మ రాజా చైవోగ్రశాసనః ఏవముక్తస్తు వైదర్భ్య నలస్తాం ప్రత్యువాచః. కస్త్వం, నీవు ఎవరు? మొట్టమొదట దమయంతి అడిగినటువంటి మాట. సుందరాంగా, మహానుభావ, నా మనస్సులో నాలోని కోరికలన్నింటినీ కూడా పెంచుతూ ఉన్నటువంటి స్వరూపంతో ఉన్నావు, నీవు ఎవరు? ఒక దేవతా పురుషుల్లాగా అంతఃపురానికి వచ్చేసావు సరాసరి, అసలు నీవెవరో తెలుసుకోవాలనుంది. అలాగే ఇక్కడికి ఎలా వచ్చావు? కథమాగమనం చేహ, ఇంతవరకు ఎలా రాగలిగావు? పైగా ఎవరికీ కనిపించకుండా ఎలా ఇక్కడ దాకా వచ్చావు? నిన్నెవరైనా అనుమతించారా? ఇక నువ్వు ఒక్కడివి ఇక్కడ దాకా వచ్చేసావు, కానీ రాజుగారు ఉగ్రశాసనుడు, ఒకవేళ దొరికావా, ఆయన నిన్ను తన యొక్క కోపానికి బాధ్యుణ్ణి చేస్తాడు, చాలా కష్టాలు పడతావు. అసలు ఇంతమంది రాజభటులు ఈ అంతఃపురం చుట్టూ ఉంటే ఎలా ప్రవేశించావయ్యా లోపలికి, నువ్వు ఎలా రాగలిగావు అని చెప్పి అడిగింది ఆవిడ దమయంతి. నలుడు వెంటనే ఆవిడికి సమాధానం చెప్తూ ఉన్నాడు ఈ విధంగా. నల ఉవాచ, నలమాం విద్ధి కళ్యాణి దేవదూతమిహాగతం దేవాస్త్వాం ప్రాప్తుమిచ్ఛంతి శక్రోగ్నిర్వరుణో యమః తేషాం అన్యతమం దేవం పతిం వరయశోభనే. కళ్యాణి, దమయంతి, నా పేరు నలుడు, దేవతల దూతగా నేను ఇక్కడికి వచ్చాను. దేవతలు దిక్పాలకులు అయినటువంటి ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు నలుగురు కూడా నిన్ను పొందడానికి ఉత్సాహంతో ఉన్నారు, నిన్ను పొందుదామని అనుకుంటూ ఉన్నారు. తేషాం అన్యతమం దేవం, వాళ్ళల్లో ఎవరో ఒక దేవుణ్ణి నీవు భర్తగా వరించు, ఆ విషయం చెప్పడానికి వచ్చాను అన్నాడు. అయిపోయింది. దమయంతి అప్పటితోనే భూమేదో బద్దలైపోతుందా అన్నట్లుగా బాధ అనుభవిస్తూ ఉన్నది. ఆ సమయంలో మళ్ళీ చెప్తూ ఉన్నాడు, తేషామేవ ప్రభావేణ ప్రవిష్టోహమలక్షిత ప్రవిశంతం నమాం కశ్చిత్ అపశ్యన్నాప్యవారయతే ఏతదర్థమహం భద్రే ప్రేషిత సురసత్తమైః ఏతచ్చృత్వా శుభే బుద్ధిం ప్రకురుష్వ యథేచ్ఛసి. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలస్య దేవదౌత్యే పంచపంచాశత్తమోధ్యాయః. దమయంతి, తేషామేవ ప్రభావేణ, ఆ దేవతల యొక్క ప్రభావంతో
నేను నీ అంతఃపురంలోకి ఎవరికి కనిపించకుండా ప్రవేశించగలిగాను. నన్ను ఎవరు అడ్డుకోలేదు, ఆపలేదు, ఇబ్బంది పెట్టలేదు. క్షేమంగా నేను ఇక్కడ దాకా వచ్చాను. రావడానికి కారణం మటుకు దేవతా ప్రభావం. ఈ విషయం నీకు చెప్పడం కోసమని చెప్పి ఆ దేవతలే నన్ను ఇక్కడికి పంపించారు. నేను చెప్పిందంతా విని ఇక నీ బుద్ధికి ఎట్లా అనిపిస్తే అట్లా చెయ్యి అని నలుడు తను ఏ పని మీద వచ్చాడో ఆ పనిని మొత్తాన్ని పూర్తి చేసి అలాగే నుంచుని ఉన్నాడు. అంతవరకు ఎంత విరహం ఉన్నప్పటికీ కూడా సత్యవ్రతం అంటే అది, సత్యనిష్ఠ అంటే అలా ఉంటుంది. తను పొందాలనుకున్నటువంటి స్త్రీని వేరొకరు పొందాలనుకుని దౌత్యం చేయమంటే అది చేస్తూ కూడా మధ్యలో తన యొక్క అభిప్రాయాలు ఏవి అక్కడ బయటపడకుండా ఉండేట్టుగా జాగ్రత్త పడి చెప్పాలనుకున్న విషయాన్నంతా చెప్పగలగడం అనేది నిజమైన దూతకే ఉండవలసినటువంటి లక్షణం. ఆ సత్యవ్రతానికి ఇదియే తర్కాణం కూడా. అలా చెప్పేటప్పటికీ ఇక దమయంతి తన అభిప్రాయాన్ని చెప్పబోతూ ఉన్నది. ఏం చెప్పిందో, ఎలా చెప్పిందో, దానికి నలుడు ఏమన్నాడో ఇవన్నీ కూడా రేపటి కథాశ్రవణంలో మనం విందాం. ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణం చేసి సత్యనిష్ఠులమై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా దమయంతి స్వయంవర ఘట్టంలో భాగంగా ఇంద్రాది లోకపాలకులు ఆ నలమహారాజును దూతగా పంపించటం, అక్కడికి వెళ్ళాక ఆ దమయంతి యొక్క సౌందర్యాన్ని ఆ నలమహారాజు చూడటం, ఆ తదుపరి ఆ ఇంద్రాది దేవతల యొక్క విషయాన్ని యథావిధిగా యథోక్తంగా చెప్పినది చెప్పినట్లుగా ఆ దమయంతికి వివరించి చెప్పడం అనేటటువంటి విషయాలని మనం చక్కగా ఇక తెలుసుకున్నాం. అందులో భాగంగా మహాభారత అంతర్గత వనపర్వంలో 55వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ పంచపంచాశత్తమోధ్యాయః. అథ పంచపంచాశత్తమోధ్యాయః. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. తేభ్యః ప్రతిజ్ఞాయ. తేభ్యః ప్రతిజ్ఞాయ. నలః కరిష్య ఇతి భారత. నలః కరిష్య ఇతి భారత. అథైతాన్ పరిపప్రచ్చ. అథైతాన్ పరిపప్రచ్చ. కృతాంజలిరుపస్థితః. కృతాంజలిరుపస్థితః. కేవై భవంతః కశ్చాసౌ. కేవై భవంతః కశ్చాసౌ. యస్యాహం దూత ఈప్సితః. యస్యాహం దూత ఈప్సితః. కించ తద్వో మయా కార్యం. కించ తద్వో మయా కార్యం. కథయధ్వం యథా తథం. కథయధ్వం యథా తథం. ఏవ ముక్తో నైషధేన. ఏవ ముక్తో నైషధేన. మఘవానభ్యభాషత. మఘవానభ్యభాషత. అమరాన్ వై నిబోధాస్మాన్. అమరాన్ వై నిబోధాస్మాన్. దమయంత్యర్థమాగతాన్. దమయంత్యర్థమాగతాన్. అహమింద్రోయమగ్నిశ్చ. అహమింద్రోయమగ్నిశ్చ. తథైవాయమపాంపతిః. తథైవాయమపాంపతిః. శరీరాంతకరో నృణాం. శరీరాంతకరో నృణాం. యమోయమపి పార్థివ. యమోయమపి పార్థివ. త్వం వై సమాగతానస్మాన్. త్వం వై సమాగతానస్మాన్. దమయంత్యై నివేదయ. దమయంత్యై నివేదయ. లోకపాలా మహేంద్రాద్యాః. లోకపాలా మహేంద్రాద్యాః. సమాజాంతి దిదృక్షవః. సమాజాంతి దిదృక్షవః. ప్రాప్తుమిచ్ఛంతి దేవాస్త్వాం. ప్రాప్తుమిచ్ఛంతి దేవాస్త్వాం. శక్రోగ్నిర్వరుణో యమః. శక్రోగ్నిర్వరుణో యమః. తేషామన్యత
పరమం దేవం ఏషామన్యతమం దేవం పతిత్వే వరయస్వః పతిత్వే వరయస్వః ఏవముక్తస్స శక్రేణ ఏవముక్తస్స శక్రేణ నలఃప్రాంజలిరబ్రవీత్ నలఃప్రాంజలిరబ్రవీత్ ఏకార్థం సముపేతం మాం ఏకార్థం సముపేతం మాం నప్రేషయితుమర్హత నప్రేషయితుమర్హత కథంతు జాత సంకల్పః కథంతు జాత సంకల్పః స్త్రియముత్సృజతే పుమాన్ స్త్రియముత్సృజతే పుమాన్ పరార్థమీదృశం వక్తుం పరార్థమీదృశం వక్తుం తత్క్షమంతు మహేశ్వరాః తత్క్షమంతు మహేశ్వరాః దేవా ఊచుః దేవా ఊచుః కరిష్య ఇతి సంశ్రుత్య కరిష్య ఇతి సంశ్రుత్య పూర్వమస్మాసు నైషధ పూర్వమస్మాసు నైషధ నకరిష్యసి కస్మాత్వం నకరిష్యసి కస్మాత్వం వ్రజనైషధమాచిరం వ్రజమై వ్రజనైషధమాచిరం బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ ఏవముక్తస్స దేవైస్తైః ఏవముక్తస్స దేవైస్తైః నైషధః పునరబ్రవీత్ నైషధః పునరబ్రవీత్ సురక్షితాని వేష్మాని సురక్షితాని వేష్మాని ప్రవేష్టుం కథముత్సహే ప్రవేష్టుం కథముత్సహే ప్రవేక్ష్యసీతి తం శక్రః ప్రవేక్ష్యసీతి తం శక్రః పునరేవాభ్యభాషత పునరేవాభ్యభాషత జగామ సతథేత్యుక్త్వా జగామ సతథేత్యుక్త్వా దమయంత్యానివేశనం దమయంత్యానివేశనం దదర్శతత్ర వైదర్భీ దదర్శతత్ర వైదర్భీ సఖీ గణ సమావృతా సఖీ గణ సమావృతా దేదీప్యమానాం వపుషా దేదీప్యమానాం వపుషా ప్రియా చ వరవర్ణిని ప్రియా చ వరవర్ణిని అతీవ సుకుమారాంగీ అతీవ సుకుమారాంగీ తను మధ్యాం సులోచనా మధ్యాం సులోచనా ఆక్షిపంతీమివ ప్రభా ఆక్షిపంతీమివ ప్రభా దశిన స్వేన తేజసా దశిన స్వేన తేజసా తస్య దృష్ట్వైవ వవృధే తస్య దృష్ట్వైవ వవృధే కామస్తాం చారుహాసిని కామస్తాం చారుహాసిని సత్యం చికీర్షమానస్తు సత్యం చికీర్షమానస్తు ధారయామాస హృచ్ఛయం ధారయామాస హృచ్ఛయం తతస్తానైషధం దృష్ట్వా తతస్తానైషధం దృష్ట్వా సంభ్రాతాః పరమాంగనాః సంభ్రాతాః పరమాంగనాః ఆసనేభ్యః సముత్సేతుః ఆసనేభ్యః సముత్పేతుః తేజసా తస్య దర్శితాః తేజసా తస్య దర్శితాః ప్రశశంసుశ్చ సుప్రీతాః ప్రశశంసుశ్చ సుప్రీతాః నలంతా విస్మయాన్వితాః నలంతా విస్మయాన్వితాః నచైనమభ్యభాషంత నచైనమభ్యభాషంత మనోభిస్త్వభ్యపూజయన్ మనోభిస్త్వభ్యపూజయన్ అహోరూపమహోకాంతిః అహోరూపమహోకాంతిః అహోధైర్యం మహాత్మనః అహోధైర్యం మహాత్మనః కోయం దేవోథ వాయక్షః కోయం దేవోథ వాయక్షః గంధర్వో వా భవిష్యతి గంధర్వో వా భవిష్యతి నతాస్తం శక్నువంతి స్మ నతాస్తం శక్నువంతి స్మ వ్యాహర్తుమపి కించన వ్యాహర్తుమపి కించన తేజసాధర్షితాస్తస్య తేజసాధర్షితాస్తస్య లజ్జావత్యో వరాంగనాః లజ్జావత్యో వరాంగనాః అథైనం స్మయమానంతు అథైనం స్మయమానంతు స్మితపూర్వాభిభాషిణి స్మితపూర్వాభిభాషిణి దమయంతీనలం వీరం దమయంతీనలం వీరం అభ్యభాషత విస్మిత అభ్యభాషత విస్మిత కస్త్వం సర్వాన వంద్యాంగ కస్త్వం సర్వాన వద్యాంగ మమ హృచ్ఛయ వర్ధన మమ హృచ్ఛయ వర్ధన ప్రాప్తోస్య మరవద్వీర ప్రాప్తోస్య మరవద్వీర జ్ఞాతుమిచ్ఛామి తే నఘ జ్ఞాతుమిచ్ఛామి తే నఘ కథమాగమనం చేహ కథమాగమనం చేహ కథం చాసి నలక్షితః కథం చాసి నలక్షితః
సురక్షితః సురక్షితం హి మే వేష్మ సురక్షితం హి మే వేష్మ రాజా చైవోగ్రశాసనః రాజా చైవోగ్రశాసనః ఏవముక్తస్తు వైదర్భ్యాం ఏవముక్తస్తు వైదర్భ్యాం నలస్తాం ప్రత్యువాచః నలస్తాం ప్రత్యువాచః నల ఉవాచ నల ఉవాచ నలం మాం విద్ధి కళ్యాణి నలం మాం విద్ధి కళ్యాణి దేవదూతమిహాగతం దేవదూతమిహాగతం దేవాస్త్వాం ప్రాప్తుమిచ్ఛంతి దేవాస్త్వాం ప్రాప్తుమిచ్ఛంతి శక్రోగ్నిర్వరుణో యమః శక్రోగ్నిర్వరుణో యమః తేషామన్యతమం దేవం తేషామన్యతమం దేవం పతిం వరయ శోభనే పతిం వరయ శోభనే తేషామేవ ప్రభావేణ తేషామేవ ప్రభావేణ ప్రవిష్టోహమలక్షితః ప్రవిష్టోహమలక్షితః ప్రవిశంతం నమాం కశ్చిత్ ప్రవిశంతం నమాం కశ్చిత్ అపశ్యన్నాప్యవారయత్ అపశ్యన్నాప్యవారయత్ ఏతదర్థమహం భద్రే ఏతదర్థమహం భద్రే ప్రేషితః సురసత్తమైః ప్రేషితః సురసత్తమైః ఏతత్ శ్రుత్వా శుభే బుద్ధిం ఏతత్ శ్రుత్వా శుభే బుద్ధిం ప్రకురుష్వ యథేచ్ఛసి ప్రకురుష్వ యథేచ్ఛసి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి నలస్య దేవదౌత్యే నలస్య దేవదౌత్యే పంచ పంచాశత్తమోధ్యాయః పంచ పంచాశత్తమోధ్యాయః ఓం నమో వెంకటేశాయ గోవిందరామ సంకీర్తనాన్ని అందరం కలిసి ఇప్పుడు చేసుకుందాం. నిన్న ఏకాదశి పూర్తి చేసుకున్నాం, ఈనాడు ద్వాదశి. ఈనాడు కూడా నియమాలతో ఉండాలి అని చెప్పుకున్నాం మొన్న. స్వామివారి అనుగ్రహ సంపాదనార్థమై హరివాసాన్ని పూర్తి చేయడానికి ఈనాడు గోవిందరామ సంకీర్తనంతో స్వామివారి చెంత ఉపవాసాన్ని ఆచరిద్దాం. స్వామివారి దివ్యాశీస్సుని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వా
వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద పాపద్వాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల జలాక్ష గోవింద పామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాధీరస్త గోవింద విరోధి వర్ధన గోవింద పాదగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కంచనాంబరధర గోవింద కరుణవాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాధర గోవింద వత్స కవచధర గోవింద వైజయంతి మాల గోవింద పటిక సులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పద్మార్జిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజరుత గోవింద స్వయం ప్రకాశ గోవింద
గోవింద ఆశ్రిత భక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద అఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయి గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామిని ప్రార్థించుతూ సకల లోకములు సుభిక్షంగా ఉండాలని, సర్వలోక శాంతిని మనందరం కూడా కోరుకుంటూ మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్య ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ గద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. అథ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాండాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.